ప్రభుత్వ ఉద్యోగుల ఓట్ల లక్ష్యంగా వచ్చే ఎన్నికలను గెలుచుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి మాస్టర్ ప్లాన్ వేశారని, మొన్న ఉత్తరాంధ్ర రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేందుకు సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని పాదయాత్రతో హామీ ఇచ్చిన జగన్ నాలుగేళ్లైనా దాని జోలికే వెళ్లలేదు. అయితే సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిపిఎస్ స్థానంలో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరణ, పిఆర్సీ బకాయిలు విడతల వారీగా విడుదల, 12వ వేతన సవరణ నియామకం, డిఏల బకాయిలపై విడుదలపై హామీలు, ఇలా గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2019లో జగన్ ప్రభుత్వ అఖండ విజయం సాధించడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా విస్మరించలేంది. గతంలో రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వాన్ని ఎంప్లాయీ ఫ్రెండ్లీగా పేర్కొనేవారు. జగన్ పై కూడా అధిక శాతం మంది ఉద్యోగులకు సదాభిప్రాయమే ఉండేది. తాను ముఖ్యమంత్రిని కాగానే మాటిచ్చినట్లుగా మధ్యంతర వృత్తిని 27% పెంచారు, 23% ఫిట్మెంట్ ఇచ్చారు, పదవి విరమణ వయసు 62 పెంచారు. కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 12% నుంచి 16% పెంచారు. తానిచ్చిన మాట మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డిఏను మంజూరు చేశారు. అలాగే ఆర్టీసీకి చెందిన 53,500 మంది ఉద్యోగులను 2020 జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. వారికి ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు వర్తింపు చేశారు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో అవినీతిని నిరోధించి సకాలంలో జీతాలు వచ్చేలా చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఆప్కోస్ ఏర్పాటు చేశారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య గ్యాప్ ఏర్పడింది. తమ ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ వివాదం 2022 ఇచ్చిన పిఆర్సీతో మరింత ముద్దైంది. మధ్యంతర వృత్తి కంటే ఫిట్మెంట్ తగ్గించే బలవంతంగా వేతన సవరణ అమలు చేశారు. డిఏల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. డిఏ బకాయిల కింద ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు బాకీ ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడం, రాష్ట్ర విభజన కష్టాల వల్ల ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని ప్రభుత్వం అంటోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, సిపిఎస్ రద్దుపై ఎప్పటికప్పుడు చర్చలు జరిగాయి కానీ ఫలితాలు రాలేదు. అయితే ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ 3 స్థానాలను కోల్పోవడంతో తెలుగుదేశానికి కొత్త ఉత్సాహం వచ్చింది. ఉద్యోగులు, పట్టభద్రులు తమ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమని నిర్ణయానికి వచ్చేసింది టీడీపీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ వారి కోరికలన్నింటినీ నెరవేర్చుకున్నారు. తాజాగా సిపిఎస్ ప్లేస్ లో జిపిఎస్ తెచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. జగన్ వారి కోరికను నెరవేర్చారు. రాష్ట్రంలో 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాష్ట్రంలో 100,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా కేవలం 10,000 మందికే ప్రయోజనం కలిగించడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇక సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి జిపిఎస్ తీసుకురావడాన్ని తప్పుపడుతోంది. అటు ఎన్నికల హామీకి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పెనుభారంగా మారుతుంది కాబట్టి కొత్త విధానం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్తోంది. ఏపీలో ప్రస్తుతం సిపిఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో అత్యధికులకు ప్రస్తుతం సిపిఎస్ అమలవుతోంది. దాని స్థానంలో ప్రవేశపెడుతున్న జిపిఎస్ కారణంగా ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ అవుతుందని, దానివల్ల సమస్య తీరినట్టేనని ప్రభుత్వం అంటోంది. జిపిఎస్ ను ప్రవేశపెడుతూ ఏపీ కేబినెట్ తీర్మానం చేయడాన్ని ముఖ్యమైన ఉద్యోగ సంఘాల నేతలు ఆహ్వానించారు. కానీ ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా సిపిఎస్ ఉద్యోగుల సంఘాలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాయి. సిపిఎస్ రద్దు చేస్తున్నట్టు సాగుతున్న ప్రచారం నమ్మకంగా లేదని వ్యాఖ్యానిస్తున్నారు. పేరు మార్చారు తప్ప విధానాల్లో మార్పు లేదంటున్నారు. ఉద్యోగులు తన బేసిక్ పే డిఏ నుంచి 10% కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ వాటా సంగతి స్పష్టత లేదు. పెన్షన్ నిధిని ఎన్ఎస్డిఎల్ జత చేయటం మానేస్తామని చెప్తున్నారు. గ్రాడ్యుటీ అంటే ఉద్యోగి చివర 16 నెలల వేతనం నిరాకరించారు. ఉద్యోగుల పెన్షన్ నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇది ప్రభుత్వానికి భారం తగ్గించే ప్రయత్నంగానే ఉంది. ఉద్యోగులకు దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అంటోంది. అయితే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు నష్టపోకుండా పలుమార్లు చర్చించి తర్వాత జిపిఎస్ ప్రవేశపెట్టినట్లు మంత్రులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా సాధారణ ప్రభుత్వ సిబ్బందిలో కూడా కొత్త విధానం పట్ల పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం కావడం లేదు. దాన్ని టీడీపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఏదేమైనా ఎన్నికల టైం కాబట్టి ఉద్యోగులను మెప్పించే విధంగానే వైసీపీ నిర్ణయాలు ఉంటాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ చర్యలకు తగ్గట్లు అటు ప్రతిపక్ష టీడీపీ ఉద్యోగుల పక్షాన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందనేది త్వరలోనే తేలిపోనుంది.